ఈ వీడియోలో మనం సెక్టార్ వైజ్గా అనాలిసిస్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. ముఖ్యంగా మిత్రులందరికీ కూడా స్వాగతం. అయితే లాస్ట్ వన్ మంత్ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొన్ని సెక్టార్స్ ఏమో స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్ని సెక్టార్స్ వచ్చేసరికి వీక్గా ఉన్నాయి. సో ప్రస్తుతం ఒకవేళ మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ అనేది చూసుకోవాలనుకుంటే కూడా ఏ సెక్టార్లో స్ట్రాంగ్గా ఉందో ఆ యొక్క పర్టికులర్ సెక్టార్లో స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకొని వాటి మీద ఏంటంటే మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది లాంగ్ అనేది తీసుకునే ప్లాన్ చేయొచ్చు. అయితే లాస్ట్ వన్ వీక్ డేటా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ షార్ట్అవుట్ చేసుకుంటే పర్సంటేజ్ వైజ్గా మనకు చూడండి, ఐటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, 3.21% పాజిటివ్గా క్లోజ్ అయింది ఐటీ అనేది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకి ఫార్మా అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ కూడా ఏంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది. ఎటు వచ్చి కమోడిటీస్లో సైడ్ వేస్ అనేది అంటే 0% గెయిన్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏంటంటే కంప్లీట్గా సైడ్ వేస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా టాప్ లూజర్స్ విషయానికి వస్తే రియాలిటీ, పిఎస్సి బ్యాంక్, ఎఫ్ఎంసీజీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది, ఇవి ఇంతకుముందు రన్అప్ అయినాయి స్ట్రాంగ్గా, బట్ ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అనుకోవచ్చు, లేదా పుల్ బ్యాక్ అనుకోవచ్చు, లేదా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇదైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఒకవేళ మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఈ యొక్క ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, మిడ్ క్యాప్ అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీలో కూడా మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏది వీక్లీ బేసిస్లో మనం అబ్జర్వ్ చేసి ఒకసారి మంత్లీ చూద్దాం. ఎప్పుడు కూడా ఏంటంటే మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది తీసుకునేటప్పుడు అట్లీస్ట్ 1 మంత్ డేటా అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతం ఈ యొక్క మంత్లీ టైం ఫ్రేమ్లో ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది, వీక్గా ఉంది అనేది చూద్దాం. దాన్ని బట్టి ఏంటంటే డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఫార్మా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, 10.7% పాజిటివ్గా ఉంది. దాని తర్వాత మీడియా అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ అండ్ మెటల్. మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మెటల్స్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏంటంటే కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇక్కడ టాప్ 3 సెక్టర్స్ అనేది మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఫార్మా, మీడియా, మిడ్ క్యాప్ ఈ మూడిట్లో కూడా ఏంటంటే మనకి స్వింగ్లో బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఈ యొక్క క్లోజింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి దగ్గర దగ్గర మనకి 11%, 8%, 5.6% వీటిలో బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనం షార్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఇది అంత కంఫర్ట్గా అనిపించట్లేదు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ పిఎస్సి బ్యాంక్ కానీ, ఎందుకంటే ఓన్లీ బిలో 1% అనేది ఉంది కాబట్టి. బట్ అగైన్ ఏంటంటే మనకి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ముఖ్యంగా ప్రెషర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్ పుట్స్ బై చేయాలనుకున్నా, లేకపోతే ఫ్యూచర్స్ షార్ట్ చేయాలనుకున్నా, ఓకే, అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా లాంగ్ తీసుకోవాలనుకుంటే కూడా ఫార్మా, మీడియా, మిడ్ క్యాప్ అనేది ఈ 3 సెక్టార్లో ఏంటంటే ప్రస్తుతం సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మంత్లీ బేసిస్లో వీటిలో బుల్లిష్ ప్యాటర్న్స్, బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, బుల్లిష్ సెటప్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్న డేటా. ఓకే, ఈ డేటా ప్రకారం ఏంటంటే మనం ప్లాన్ అనేది చేద్దాం. రేపటి రోజున ఏంటంటే ఈ యొక్క ఫార్మా సెక్టార్లో ఏ స్టాక్స్ వీక్గా ఉన్నాయి వాటిని మనం ఎలిమినేట్ చేసి దాని తర్వాత సింగిల్ స్టాక్స్ లేదా డబుల్ స్టాక్స్ అంటే అట్లీస్ట్ 2 స్టాక్స్ అనేది మనం ఫిల్టర్ అవుట్ చేసుకుందాం. ఫిల్టర్ అవుట్ చేసుకున్న తర్వాత మీడియా నుంచి కూడా ఒక 2 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకుందాం, మిడ్ క్యాప్ నుంచి కూడా ఒక 2 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకుందాం. ఆ ఫిల్టరింగ్ టెక్నిక్ అనేది రేపు షేర్ చేస్తాను. ఎనీహౌ మనకి ఇక్కడైతే ఈ మూడిట్లో బుల్లిష్ సెటప్, ఈ ఎఫ్ఎంసీజీలో ప్రస్తుతం బెరిష్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే టుడే సెషన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.